కమిటీ వేసిందని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ కమిటీ నివేదిక మరో నెల రోజుల్లో రానుందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు పాలనపై జాతీయంగా అంతర్జాతీయంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రజలకు మంచి చేసే మనసు కేసీఆర్కు లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కమిటీ నివేదిక కీలకమని ఎంపీ అరవింద్ అన్నారు. ప్రజాధనం ప్రజలను దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి దేనిపైనా చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో 6 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. అప్పులు చేస్తూ విద్యుత్ కొంటున్నారని ఆ కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ కుంభకోణంలో వచ్చిన డబ్బులతో లిక్కర్ స్కామ్ ఫీనిక్స్లో పెట్టుబడులు పెడుతున్నారని ఎంపీ అరవింద్ విమర్శించారు. అలా ఎటువంటి భూములు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉన్నది, ఈ మోడీకి ఏం తెలుసు, వీళ్ళందరికీ అవగాహన ఎక్కడ ఉన్నది, నాకున్నది అవగాహన 2014లో పొంగనాలు పడినోడిన ఇయ్యలటి వరకు నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. సాయిల్ టెస్ట్ చేస్తే అందులో ఏమి తక్కువ ఉన్నది, ఏమి ఎక్కువ ఉన్నది, దాన్ని బట్టి ఏం చేయాలి, వాతావరణం ఏమున్నది, ఏ పంట వేస్తే మార్కెటింగ్ ధర ఎక్కువ వస్తుంది, ఏ పంట వేయగలుగుతాము, ఇవన్నీ మధ్యప్రదేశ్ జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్ జరుగుతున్నది, గుజరాత్ జరుగుతున్నది, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతలేదు. సాయిల్ టెస్టింగ్ సున్నా మన దగ్గర. ఇక ఈయన ఏ రకంగా వ్యవసాయాన్ని రైతుని బాగుపరుస్తాడు, అందుకనే రైతులందరూ కూలీలు అవుతున్నారు. ఇవాళ తెలంగాణని సీడ్ బౌల్ చేస్తానండి అన్నారు కదా. పేజీ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 3 2014 మేనిఫెస్టోలో ఇయ్యాలటి వరకు విత్తనాల మీద పరిశోధనకి పెట్టింది సున్నా. ఆంధ్రప్రదేశ్ విత్తనాల సంస్థ ఏదైతే ఉన్నదో దేశంలో చాలా ముందర ఉన్నది, టాప్ 5 వస్తుంది. అది పెనం మీదకి వెళ్ళి పొయ్యిలా పడ్డట్టున్నది. ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాక తెలంగాణకి ఓ పాలసీ లేదు, ఓ ఫ్రేమ్ వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా ముందర ఉన్నాయి విత్తనాల మీద పరిశోధనలో. మన దగ్గర సున్నా, నో బడ్జెట్. ఇక టమాటాల పరిస్థితి ఏముందండి? ఇప్పుడు మార్కెట్లో వచ్చే ధర టీవీలలో చూస్తూ ఉంటాం, మార్కెట్లో 2 రూపాయలు వస్తుందంట అని అంత దూరం తీసుకపోవడం కూడా వేస్ట్ మార్కెట్ అని రైతులు గుమరించేసుకుంటారు ట్రాలీ. ఈ మహానుభావుడు ఇట్లా మార్కెట్ల ధరలు రాని దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పాయింట్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 13 2014 మేనిఫెస్టోలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి పంటకి ధర రానప్పుడు ధర ఇప్పించే ప్రపోజల్ పెడతా అని వాగ్దానం చేసినాక 2020 వరకు నయా పైస ఇవ్వలే సార్ 2020 వరకు నయా పైస ఇవ్వలేదు. 2020-21 సంవత్సరంలో 1000 కోట్లు కేటాయించడం జరిగింది. 2021-22 దానికి పేరైతే మార్చిండండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు. 1500 టోటల్ 1600 కోట్లు. మరి మీరు అందరూ అదే కరిచి పెట్టేసి పైసలు ఇచ్చారనుకున్నారు, అందులోకి వెళ్ళి రూ